वेलकम टू अवर चैनल मन वीडियो स्पेशल गेस्ट मन कलबोतना सो आ स्पेशल गेस्ट कॉम्पिटिटिव एग्जाम्स की एला चदवाली तन एला चदिवारु सो तन चदिवि एला सक्सेस अय्यारु अनेदैते मनम अयिते ई वीडियोलो फुल गा डिस्कस चेयबोतना सो मरि इंका आलस्यं चेयकुंडा स्पेशल गेस्ट एवरो एंटो तन चेप्पे विशेषालन्नी मनम अयिते ई वीडियोलो डीटेल गा चूसेद्दां ओके కోటేశ్వరరావు గారు సో ఈ రోజు ఏంటంటే ఆయన ఒక డిగ్రీ లెక్చరర్ గా సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యి మన ముందుకు వచ్చి అది ఎలా సక్సెస్ అవ్వాలి ఏంటనే దాని గురించి అయితే చెప్తున్నారు సార్ ముందుగా మీరు మా వ్యూవర్స్ కి మీ గురించి డీటెయిల్ గా చెప్పండి సార్ బ్రీఫ్ గా నా పేరు కోటేశ్వరరావు ఒట్టి కోటేశ్వరరావు మాది బిటివాడ గ్రామం వీరగొట్టం మండలం శ్రీకాకుళం జిల్లా నేను బీడి ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను 2007-8 2000 తర్వాత బిఎస్సీ రాశాం ఒకసారి అప్పుడు రాలేదు నెక్స్ట్ 2009 లో ఆంధ్ర యూనివర్సిటీలోనే పీజీ చేశాం ఎంఏ హిస్టరీ 2009-11 నెక్స్ట్ కంటిన్యూస్ గా ఆంధ్ర యూనివర్సిటీలోనే 2008 వరకు ఉండి నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సెలెక్ట్ అయ్యాను అదే విధంగా సోషల్ వెల్ఫేర్ పోస్ట్ ను కూడా సాధించగలను రెండు పోస్టులు కూడా ఒకేసారి నాకు వచ్చాయి నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా ప్రెజెంట్ జాయిన్ అయ్యాను రాజమండ్రిలో చేస్తాను సార్ ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు దాదాపుగా 2009-11 లో మీరు సెలెక్ట్ అయ్యారు పీజీ చేశారు ఓకే సో మీకు ఇప్పుడు మీరు బిఈడి రిలీవ్ అవడం 2007-8 అండి 7-8 సో 2007-8 అంటే అప్రాక్సిమేట్లీ మీరు జాయిన్ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్ ఈ డిగ్రీ నాకు 2007 లో నేను డిగ్రీ రిలీవ్ అయ్యాను అండి 2007 వెంటనే నాకు 108-108 వచ్చింది నోటిఫికేషన్ అదే ర్యాంక్ సోషల్ స్టడీస్ లో అన్న యూనివర్సిటీ వచ్చింది అండి ఆంధ్ర యూనివర్సిటీ ఐఏఎస్ దాదాపుగా మీకు ఒక 7-8 ఇయర్స్ పట్టింది అన్నమాట ఈ స్పాన్ లో అంటే జాబ్ రావడానికి ఇది ఇందులో జాయిన్ అవడానికి సో ఈ 7-8 ఇయర్స్ మీరు చాలా అంటే ఏదైతే ఎగ్జామ్ ఉంది ఈ ప్రిపరేషన్ కి దీనికోసం ఎలా చదివారు ఏంటి సో అదే కాకుండా మీరు ఈ నెట్ క్వాలిఫై అవ్వడం అదే విధంగా మీకు ఈ సెట్ ఇవన్నీ ఉంటాయి కదా వీటితో పాటు డిగ్రీ లెక్చరర్ రాస్తారు కదా సో వీటి కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది మేము ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్పండి ఇప్పుడు అంటే మన కుటుంబ నేపథ్యం కూడా చాలా క్రింది స్థాయి నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎందుకంటే నేను 10th వరకు ఇక్కడ మా ఊర్లో బిటివాడలోనే చదివాను ఇంటర్మీడియట్ పాలకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటే మొత్తం ఫస్ట్ పీజీ వరకు గవర్నమెంట్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆ డిగ్రీ చదవడానికి కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది మరి ఆల్రెడీ మనందరూ తెలిసిందే విషయం అలా పేరెంట్స్ బ్రదర్స్ చిన్నాన్న వీళ్ళు అలాగా హెల్ప్ ద్వారా మనం డిగ్రీ వరకు చదవగలిగాం అక్కడ డిగ్రీ అయినంటనే నేను బిఎడ్ ఎంట్రన్స్ రాశాను సోషల్ స్టడీస్ లో అప్పుడు 108-108 ర్యాంక్ వచ్చింది వచ్చిన వెంటనే ఆంధ్ర యూనివర్సిటీలో మనకి అవకాశం సీట్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ ఐఏఎస్ లో నాకు బిఎడ్ లో సీట్ వచ్చింది మీరు చదువుకునేటప్పుడు ఎలా ఏ రకంగా ప్లాన్ వేసుకుని చదువుకునేవారు సార్ అంటే మీరు డైలీ ఇన్ అవర్స్ అని ఇలా టార్గెట్ లేదంటే ఏ పద్ధతిలో చదివేవారు మీరు చదివేటప్పుడు అదే మనకి ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పుడైతే అక్కడ ఎంటర్ అయ్యామో చదవడానికి అవకాశాలు అనేవి చాలా మంచి పరిస్థితులు అక్కడ అనుకూలిస్తాయండి ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడ ఉండే లైబ్రరీ ఫెసిలిటీ కానీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కానీ ఏ విధంగా అయినా మనకి పాజిటివ్ కల్పిస్తుంది ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడ హాస్టల్ లైబ్రరీ అనేది చాలా పెద్ద లైబ్రరీ అంత పెద్ద లైబ్రరీ మన స్టేట్ లో లేదు దానికి అటాచ్ రీడింగ్ రూమ్ కూడా ఆ రీడింగ్ రూమ్ లో సుమారు ఒక 200 మంది అన్ని ఎగ్జామ్స్ చదివే వాళ్ళు ఉంటారండి ఒక గ్రూప్స్ అవ్వచ్చు ఎస్ఎస్సీ అవ్వచ్చు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్స్ డిఎస్సి ఇలా అన్ని జాబ్స్ కూడా చదివే వాళ్ళు మనకి అక్కడ టచ్ అవుతారు కాబట్టి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటదండి మీరు డైలీ ఒక ఎన్నో చదువుతుండే సార్ రెగ్యులర్ అక్కడ లైబ్రరీ ఎలా ఉండేది అంటే చదవడానికి ఉదయాన్నే 5
5 కల్లా వచ్చేసారు 5:30 టైం కి లైబ్రరీ రీడింగ్ రూమ్ కి మళ్ళీ నైట్ 10:30 11 వరకు చదివేవాళ్ళు అంటే సుమారు అక్కడ చదివే వాళ్ళు రోజుకి ఒక 14-15 అవర్స్ 14-15 గంటలు చదివేవాళ్ళు సేమ్ మనం నేను కూడా అదే స్థాయిలో కొనసాగించాలని ప్రయత్నం చేసేవాడిని చేశాను ఉదయం 6 గంటల నుంచి సాయం నైట్ 10 వరకు మధ్య లంచ్ బ్రేక్ డిన్నర్ మార్నింగ్ సెషన్ ఓన్లీ ఏంటంటే మనకి ఫుడ్ వీడు లంచ్ వీడి కోసం వీరు టైం కేటాయించేవారు మిగిలినంతా అక్కడ లైబ్రరీలోనే చదువుతుండేవారు ఓకే సార్ ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు మీరు ఒక హిస్టరీ కదా మీరు మీ సబ్జెక్ట్ వచ్చి హిస్టరీ అయితే మీకు ఏంటంటే హిస్టరీ అంటే మనం ఒక హిస్టరీలోనే బాగా చదివితే సక్సెస్ అయిపోతాం అనేది అయితే ప్రెజెంట్ అయితే లేదు సో ఇప్పుడు ఏంటంటే మన హిస్టరీతో పాటు మిగిలిన అదర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నామంటే అవన్నీ కూడా మనకి చాలా అవసరం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డిఎల్ఏ రాశారు డిఎల్ఏ రాశారంటే ఒక నెట్ క్వాలిఫై అవ్వాలి లేదా సెట్ క్వాలిఫై అవ్వాలి అదేవిధంగా ఏంటంటే డిఎల్ఓ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా మీకు మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ ఉంటాయి సో ఇప్పుడు మీరు ఒక హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాటిని కూడా మీరు ఎలా చదివారు వాటిని కూడా ఎలా చదవగలిగారు అంటే నేను 2011లో గ్రూప్ 2 చదివాను 2011 గ్రూప్ 2 చదివేటప్పుడు నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళాను ఏపీఎస్సీ కార్యాలయం అడుగు పెట్టాను 2011లో 2011లో ఎప్పుడైతే అడుగు పెట్టామో అంతవరకు మనకు ఆ టైంలో జనరల్ స్టడీస్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ ఇవి బాగా ఇంప్రూవ్ చేయగలం ఆ సమయం అనేది మనకి తర్వాత ఎగ్జామ్స్ ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా నాకు ఉపయోగపడింది అంటే మీకు ఇప్పుడు మీరు మెంటల్ ఎబిలిటీ వాటి కోసం ఏమైనా సెపరేట్గా కోచింగ్కి వెళ్ళారా లేదంటే మీరు ఏమైనా స్పెషల్ బుక్స్ అలాంటివి ఏమైనా ఇంటి దగ్గర కూర్చొని చదివారా మనం ఇప్పుడు యూనివర్సిటీ ఉంటే ఇప్పుడు కోచింగ్ అయితే వెళ్ళలేదండి గ్రూప్ 2 చదివినప్పుడు గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యాను అయినప్పుడు కూడా కోచింగ్కి అయితే ఇప్పుడు వెళ్ళలేదు మెంటల్ ఎబిలిటీ తీసుకునేటప్పుడు మనకి ఆర్ఎస్ అగర్వాల్ ఇప్పుడు ఇంగ్లీష్ లో చదవని వాళ్ళకి తెలుగు మీడియంలో కూడా ఆటోమేటిక్ రేపు తర్వాత భాగ్యనగరం అవి కూడా బాగా నాకు ఉపయోగపడ్డాయి మెటీరియల్స్ తర్వాత ఇంకోటి యూనివర్సిటీ చదివేటప్పుడు చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు అందులో సైన్స్ ఉంటారు మ్యాథ్స్ ఉంటారు వాళ్ళ ద్వారా కొంత సబ్జెక్ట్ కూడా ఇంప్రూవ్ చేయాలి షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అది సో ఆ రకంగా మీరు మెంటల్ ఎబిలిటీ ఇలాంటివి కూడా చదువుకున్నారు సార్ అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో చాలా మంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనరల్ స్టడీస్ ఏ విధంగా చదివితే బాగుంటుంది అనేది మీరు ఎందుకంటే మీరు ఆ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మీరు అదైతే కొంచెం బాగా చెప్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నారు సార్ ఎలా చదవాలి ఒక ప్లాన్ జనరల్ స్టడీస్ అంటే మనకి ప్లాన్ ప్రకారం అంటే మనకు బేసిక్ నాలెడ్జ్ చదవాలండి దేనికైనా ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు వస్తే నెక్స్ట్ ఏ స్థాయి అయినా మనం అందుకోగలం మనం ఎప్పుడైనా ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ పునాది గట్టిగా ఉందా లేదా చూస్తాం అంతే కదా పునాది బేస్మెంట్ కరెక్ట్గా ఉంటే తర్వాత ఎన్ని బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు కట్టడానికైనా మనకి చాయిస్ ఉంటుంది ఆ విధంగా మనం చదివేటప్పుడు జనరల్ స్టడీస్ మెయిన్ గా స్కూల్ లెవెల్ బుక్స్ చాలా ఉపయోగపడతాయండి స్కూల్ లెవెల్ ఇప్పుడు 6th to 10th క్లాస్ వరకు సోషల్ టు సైన్స్ సోషల్ సైన్స్ బుక్స్ అనేవి ప్రైమరీ నాలెడ్జ్ మౌలిక ప్రైమరీ నాలెడ్జ్ అంటే బేసిక్ నాలెడ్జ్ అలా అందులో ఉంటదండి ఎందుకంటే అవి స్కూల్ స్థాయి చిన్నపిల్లలకి తయారు చేసే పుస్తకాలు అందులో వాళ్ళకి ఏ స్థాయిలో అర్థం అవుతుందో అంత అంటే అర్థం తక్కువలిసి అర్థం అరటి పని తక్కువలిసి పెట్టినట్టు అంత సులభంగా మనకు ఆ బుక్స్ అనేవి తయారు చేస్తారు ఎందుకంటే ఆ 15 సంవత్సరాల లోపు పిల్లలకు కాదు ఆ బుక్స్ మనం చదవగలిగితే అందులో నాలెడ్జ్ ఈజీగా మనం గ్రాస్పింగ్ చేయగలం అవి చదివిన తర్వాత ఇంటర్మీడియట్ సోషల్ సైన్స్ పుస్తకాలు ఇంటర్మీడియట్ ఇంకా చదవగల డిగ్రీ స్థాయి అది జనరల్ స్టడీస్ దాంతో పాటు ఏదైనా రిటర్న్ మెటీరియల్ ఆర్సీ రెడ్డిది కానీ షైన్ గానీ ఇలా రిటర్న్ మెటీరియల్ దీంతో ఇది కంపేర్ చేస్తే కొంచెం చదివిన తర్వాత కొంచెం 2-3 times టెక్స్ట్ బుక్స్ చదవాలండి 6th to 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మనకి ఇంటర్మీడియట్ తర్వాత మెటీరియల్ ఏదైనా కోచింగ్ సెంటర్ లో మెటీరియల్ అంటే వాడు ఏ స్థాయిలో ఇస్తానో తెలుసుకోవడానికి ప్రీవియస్ పేపర్స్ అంటే ఏ లెవెల్లో అడుగుతాడు మనకు క్వశ్చన్ ఏ స్థాయిలో వస్తుంది అది మళ్ళీ ఏదైనా లెసన్ చదివేటప్పుడు దానికి వెనకాల ప్రాక్టీస్ పెట్టు ప్రతిదానికి కంపల్సరీ చేయాలండి ఇప్పుడు లెసన్ చదివేసిన అంటే అయిపోదు దాన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం ఏ స్థాయిలో నాలెడ్జ్ మనం ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అంటే చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే సార్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు కానీ ఏంటంటే ఏదో కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదని కోచింగ్ సెంటర్ వెళ్తే గానీ ఉద్యోగం రాదు అనే భ్రమలో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే మాత్రం అదే ఫీలింగ్ లో ఉన్నారు ఇప్పుడు అదే ఆ విషయం వస్తే కోచింగ్ సెంటర్ విషయం అనేది మనకి సుమారు ఒక 70-80% మన నాలుగు ఎబిలిటీ పైన ఆధారపడి ఉంటుంది మిగతా 30-40% మాత్రమే కోచింగ్ సెంటర్ అంటే కోచింగ్ సెంటర్ దేనికంటే అసలు మనకి ఒక సబ్జెక్ట్ ఒక గ్రూప్ చదువుకుంటున్నాం చదవాలని మన ఒక ప్లాన్
అందులో దానికి సంబంధించిన ప్రైమరీ నాలెడ్జ్ కూడా మనకు తెలియదు అనేటప్పుడే కోచింగ్ సెంటర్. అంతే తప్పించి అందరికి కోచింగ్ సెంటర్ అవసరం లేదు. ఇప్పుడు ఇంకో విషయం క్లియర్ గా మరొక విషయం స్పష్టంగా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను, చాలా మంది ఇది చూడొచ్చు, కానీ ఇది అందరికి ఉపయోగపడద్దని చెప్పలేము. ఇప్పుడు ఒక గైడెన్స్ అదే కెరీర్ గైడెన్స్ మనం ఎలా ఇవ్వాలి, ఎవరికి ఏదో ఉపయోగపడద్దని చెప్పలేమండి. ఒక్కొక్కరు నాలెడ్జ్ ఒక్కొక్క స్థాయిలో ఉంటది. అది ఒక్కొక్క సబ్జెక్ట్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, ఒక్కొక్కరు నాలెడ్జ్ స్థాయి అనేది వేరండి. మనం అందరికి ఒకేలాగా గైడెన్స్ ఇవ్వలేమండి. అది వాళ్ళ బేసికల్ నాలెడ్జ్ దేనిపైన ఆధారపడం దాన్ని బట్టి మనం గైడెన్స్ ఇవ్వగలమండి. అదే ఏంటంటే ఒక 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 కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఒక స్టూడెంట్ వన్ అవర్ లో చదివిస్తారు, ఇంకో స్టూడెంట్ టూ అవర్స్ లో, దాని తగ్గట్టు అవర్ ప్లాన్ ఆన్ వేసుకుని చదువుకోవాలి. నేను 2011లో పీజీ రిలీవ్ అయిన వెంటనే టెక్నికల్ అసిస్టెంట్ వచ్చిందండి మ్యూజియం లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మ్యూజియంస్ లో. అది హిస్టరీ సబ్జెక్ట్ మీదే, దానికి చదివాను, అది రాలే మిస్ అయ్యింది. తర్వాత ఏపీ సెట్ కండక్ట్ చేసేయండి 15 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా సెట్ కండక్ట్ చేసి 2012లో 2012లో సెట్ కండక్ట్ చేసి ఏపీ సెట్ సెట్ కండక్ట్ చేసిన వెంటనే నేను క్వాలిఫై అయ్యాను. అప్పుడు డిఎల్ కోసం చూశాను, తర్వాత 6 ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు ఆ మధ్యలో ఏం చేసామంటే సబ్జెక్టు, నేను ఆ హిస్టరీ సబ్జెక్ట్ని ఎలా ఇంప్రూవ్ చేసామంటే చెప్తాను మీకు. 2012 నుంచి 2018 వరకు సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేస్తాను. ఎలా చేస్తానంటే సెట్ ఒకసారి ఆల్రెడీ 2012లో క్వాలిఫై అయ్యాం, నెక్స్ట్ మనకి మరి సెట్ రాయాల్సిన అవసరం లేదు. యూజీసీ నెట్ ఉంది ఎంటైర్ ఇండియా వైడ్ యూజీసీ నెట్. ఆ యూజీసీ నెట్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం 2 సార్లు కండక్ట్ చేస్తారు. మనం అలాగా యాన్యువల్ ప్రతి సంవత్సరం 2 సార్లు సబ్జెక్ట్ చదివినా చదవకపోయినా కంటిన్యూస్ గా అప్లై చేస్తానన్నాం. అంటే మనం అది చదివితే సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేయగలమనే ఆలోచన. నెక్స్ట్ నేను 2016లో కేవీఎస్ నవోదయ ఎన్వీఎస్ నవోదయ విద్యాలయ సమితి, కేంద్రీయ విద్యాలయ సమితి, కేవీఎస్ నవోదయ ఇవి కూడా నేను రాశాను. హైదరాబాదు ఒకసారి భువనేశ్వరు, ఇవి కూడా సబ్జెక్ట్ ఒకసారి చెకింగ్ చేసుకోవడానికి, మన యొక్క సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక కంటిన్యూటీ అనేది మనకి ఎగ్జామ్ పడినప్పటికి కూడా మనం ప్రిపేర్ అవ్వగలం. సబ్జెక్ట్ ని మనం విడిచిపెట్టకూడదండి ఎన్ని అవాంతరాలు వచ్చినా. అలా నేను యూనివర్సిటీలో చదివే వాళ్ళు అదే అంటారు అందరూ, ఎందుకంటే నేను సబ్జెక్ట్ ఎన్ని ఎగ్జామ్ రాసినా సబ్జెక్ట్ మనం విడిచిపెట్టలేదు. నేను డిఎల్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నాకు కన్ఫర్మ్ వస్తుందని నేను తెలుసుకోలేకపోయాను. తర్వాత ఆ పేపర్ పట్టి మన సబ్జెక్ట్ ఆ ప్రెజెంటేషన్ నాకు ఉపయోగపడింది. నేను 2016లో నవోదయ ఒకటి రాశాను, కేవీ రాశాను. తర్వాత డిఎల్ ప్రిపరేషన్ తక్కువే చేశాను, కానీ డిఎల్ వచ్చింది చూడండి. నవోదయ కేవీ రాలేదు కేంద్రీయ విద్యాలయం. అంటే అలా ప్రయత్నిస్తూ ఉంటే మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ చదవడం మరి ఇంకా మన వల్ల కాదు, మనకు ఉద్యోగాలు రావు, ఈ కాంపిటీషన్ ఎక్కువైపోయింది అనే ఏవో రకరకాల రీజన్స్ తో ఇంకా డ్రాప్ అయిపోతూ ఉంటారు. సో మీరు అలా కాకుండా కన్సిస్టెన్సీతో అలా చదివారు కాబట్టి సక్సెస్ అయ్యారు, అంతే కదా సార్? సో అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇన్స్టిట్యూషన్స్ అయితే చాలా వరకు ఎక్కడ అవైలబుల్గా లేవు. సో మీరు అనే అంటే ఏదైతే చెప్పారో సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్కి మీకు ఇన్స్టిట్యూటే అవసరం తప్పితే అందరికీ కాదు అనే విషయం మీరు చెప్పారు కదా. సో ఇప్పుడు ఎవరికైతే ఇన్స్టిట్యూట్ అవసరమో వాళ్ళకు కూడా ప్రస్తుతానికైతే అందుబాటులో లేదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి సార్? ఇప్పుడు మీకు ఆ ముందే చెప్పాను కదా, ఇన్స్టిట్యూట్ అయితే మనకి అది మనకి దోహదకారం, 30% మాత్రమే పూర్తి స్థాయిలో అవసరం లేదు. మనం ఒకటంటే గోల్ ఒకటి సెట్ చేసుకోవాలి. గోల్, ఆ గోల్ని మనం ఆ టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ పెట్టేటప్పుడు మన దగ్గర ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉంది. అంటే మన దగ్గర ఉండే స్కూల్ స్థాయి టెక్స్ట్ బుక్సే మనకు నాలెడ్జ్ని, బేసిక్ నాలెడ్జ్ని అందిస్తాయి. తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ బుక్స్ ఇవి చదువుకుంటూ వాటిలో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అంతకుముందు జరిగాయి, ఆ ఎగ్జామ్స్ యొక్క ప్రాక్టీస్ బిట్లు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఎలా చెప్పాను, అలాగే హై స్థాయి కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా కొంతమంది చెప్తుంటారు. మీరు యూట్యూబ్లో కొడితే హౌ టు ప్రిపేర్ గ్రూప్ 1, హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2, చాలా రకాల యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి మనకి. ఒకప్పుడు అందులో కూడా మెటీరియల్స్ కూడా చాలా అందుబాటులో ఉన్నాయి, దాన్ని మనం వినియోగిస్తుంటే సరిపోద్దండి. అంతే తప్పించి కంపల్సరీగా ఇప్పుడు ఏం కోచింగ్ సెంటర్లు లేవు అని భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనకు ఉండేది గోల్ అంతే, అది ఉంటే ముందు తీసుకువెళ్తుంది అంతే, మళ్ళీ వెనక్కి అనేది మనని రాదు, తీసుకురాదు.
ఓకే సార్ అది చూసారు కదా సో సార్ చెప్పేది ఏంటి అంటే మనం ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఓన్లీ ఒక ఎగ్జామ్ కే ప్రిపేర్ అవ్వకుండా దానికి రిలేటెడ్ గా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం టార్గెట్ పెట్టుకొని కంటిన్యూస్ గా ప్రిపరేషన్ అనేది ఇటువంటి బ్రేక్ అవ్వకుండా మనం కంటిన్యూస్ గా చేసినట్లయితే కంపల్సరీ సక్సెస్ అవుతాము అండ్ అదే కాకుండా సార్ చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ నే నమ్ముకోకుండా కేవలం ఇన్స్టిట్యూట్ నే నమ్ముకోకుండా మనకేంటంటే ఇప్పుడున్న ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇలా రకరకాల ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించుకొని మనం సెల్ఫ్ గా మనంతట మనం చదువుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్స్టిట్యూట్ లేదు నేను చదవలేకపోతున్నా అనే భావన మనం అందరిలో తీసేసి సో అందరూ కూడా కొంచెం ప్రిపరేషన్ అనేది కొంచెం చేస్తే అందరికి సక్సెస్ అనేది అయితే కంపల్సరీ వస్తుంది సార్ ఓకే సార్ నేను నెట్ అదే బిఎల్ హిస్టరీ సబ్జెక్ట్ కోసం రెండు పాయింట్ చెప్తాను చెప్పండి సార్ ఇది నా హిస్టరీ నేను ఏం చేశాను తెలుగు మీడియం బుక్స్ ఫస్ట్ డిగ్రీ వరకు టెక్స్ట్ బుక్స్ చదువుతాం తర్వాత ఏం జరుగుతుందంటే మనకి నేను చదివే బుక్స్ చెప్తాను ఇంగ్లీష్ వర్స్ సివిల్ సర్వీస్ వీకే అగ్నిహోత్రి ఉంటుంది అది చాలా ఇండియా వైడ్ స్టాండర్డ్ బుక్ అండి వీకే అగ్నిహోత్రి హిస్టరీకి సంబంధించి జేఎల్ డిఎల్ నెట్ స్థాయి నెక్స్ట్ సివిల్ సర్వీస్ ఆప్షన్స్ ప్రత్యేక దర్పణలు ఇవి చాలా హై స్థాయి నాలెడ్జ్ ఉంటుందండి చాలా ఇప్పుడు బాగా డెప్త్ నాలెడ్జ్ అంటే హిస్టరీ వాళ్ళు జనరల్ గా కొంతమంది చూడొచ్చు హిస్టరీకి సంబంధించి జేఎల్ కానీ డిఎల్ కానీ ఇలాంటివి ఒకళ్ళు ఆప్షన్ సబ్జెక్ట్ పెట్టుకుండే వాళ్ళకి ఇది తెలుగులో అయితే మనకి ఆల్రెడీ నాలెడ్జ్ చాలా బుక్స్ లో వచ్చే సయ్యద్ అని సేనయ్య అని వచ్చి ఇంకా స్టాండర్డ్ కోసం అయితే వికే అగ్నిహోత్రి కె కృష్ణారెడ్డి ఇది రెండు ఇంగ్లీష్ మీడియమే నెక్స్ట్ ప్రత్యోధ దర్పణం ఇది ఇంగ్లీష్ మీడియమే సివిల్ సర్వీస్ ఆప్షన్ బుక్ అండి ఈ బుక్స్ అయితే మనకి ఇంకా జేఎల్ కాదు డిఎల్ కాదు నెట్ అయినా తిరగలేదండి ఈజీగా రీచ్ అవ్వచ్చు మనకి సబ్జెక్ట్ పరంగా ఇండియా వైడ్ ఏదైనా హై స్టాండర్డ్ లో చాలా హై స్టాండర్డ్ లో నాలెడ్జ్ విపరీతమైన డెప్త్ గా అడిగే ఒక ఎగ్జామ్ ఏదైనా నెట్ అండి నెట్ ఎగ్జామ్ ఆన్సర్ చేయడం అంటే అది చాలా కష్టంతో కూడుకుంది ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ చదువుకలిగితే ఆ బిట్లు కూడా ఈజీ చేయగలరండి అది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది సో సార్ ఇప్పుడు ఏవైతే చెప్పారో ఈ సజెషన్స్ అన్ని కూడా మీరు కంటిన్యూస్ గా సార్ చెప్పినట్టు మీరు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా కనుక మీరు కంటిన్యూస్ గా చదవగలిగితే కంపల్సరీ అందరూ సక్సెస్ అవుతారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ